రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెరాస నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెరాస గ్రామ శాఖ నాయకులు బంక నాగరాజు మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ సభ్యులైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న సందర్భంగా గడిచిన 2.5 సంవత్సరాల్లో మండలానికి మరియు గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలుపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెరాస నాయకులు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. అత్యధికంగా తెలంగాణలో వరి పంటను అత్యధికంగా పండిస్తున్న పంటను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ ప్రజలను నష్టపరిచే విధంగా ఉందని, ఇప్పటికే నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలను అడ్డి విరుస్తున్నారని, ఇప్పటికైనా ఎంపీ బండి సంజయ్ వడ్లు కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని, రాబోయే 2.5 కాలంలో నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు, గున్నల నాగరాజు గౌడ్, మాజీ తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు, తెరాస నాయకులు బూస మల్లేష్, మాజీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గున్నల రాజు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టుకొని భక్తుడు కాబట్టి ఆయన మా ఊరికి పట్టుకొచ్చి సంగ్రామ యాత్ర చేసిన పైన అనేది కాకుండా ఆయన అంతకు ఏం నిధులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఎంపీ వరకు ఎంపీ నిధుల నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు మా చింకోడు గ్రామానికి. కాబట్టి వట్టికొచ్చి పాదయాత్ర చేసిపోకుండా ఏదో ఒకటి భరోసా కల్పించి మీ క్యాండిడేట్ అయినటువంటి సర్పంచ్ గారే ఉన్నారు ఇక్కడ, మరి ఎంత ఎంత ఇచ్చి ఎంత మీ పేరు ఎంత నిలబెట్టుకుంటారో రేపు బండి సంజయ్ గారు చీకోడు రావడం జరిగింది. చీకోడుకు వచ్చే ముందు గెలిచిన తర్వాత ఫస్ట్ చీకోడుకి వస్తాను చెప్పడం జరిగింది. ఇంతవరకు చీకోడుకి ఏం అభివృద్ధి చేసినాం, మీ తరఫున ఏం నిర్పించినాం, అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు, గ్యాస్ పెట్రోల్ ధర కావచ్చు, వేరే కారణం మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి, డీజిల్ కానీ రేట్లు కానీ మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి దాని గురించి తగ్గించే విధంగా చూసుకోవాలి కానీ పెంచే విధంగా ఈ పార్టీ ముందుకు వచ్చింది. దాని గురించి మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి, మన రాష్ట్ర నుంచి హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అలాగే గవర్నర్స్ కూడా ఉన్నాడు, మీరంతా కలిసి ఏదో రకంగా ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు రేటు తగ్గించి నిత్యావసర అనుకూలంగా ఉండాలని చూసుకోవాలి. కానీ మీరు వాళ్ళు ఎట్లా సపోర్ట్ అయితే వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాకుండా అందుకోవడం, అలాగే ఎఫ్ఎస్సీ ద్వారా వడ్డు కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. వడ్డు కొనుగోలు ఎక్కువ ప్రయత్నం చేసుకోవాలి కాకుండా ఈసారాన్ని మంచి కొని రైతులందరికీ రేట్లు పెంచే విధంగా, అలాగే రేట్ల విషయంలో కూడా వరికే వరి ధాన్యాలకు రేటు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇయర్ చూసుకుంటే మిగతా పంటలకు ఎక్కువ రేటు పెంచడం జరుగుతుంది, వరి ధాన్యానికి వచ్చేసి 100 రూపాయలలోపు పెంచడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ పండించినట్టు వరే, ఇప్పుడు వారికి కూడా రేట్లు ఎక్కువ విషయం పెంచాలని కూడా ముందుకు రావాలని చెప్పడానికి కానీ ఎవరికి వారు స్పందించడం లేదు. అలాగే పాదయాత్రలో భాగంగా చీకోడుకు